తడమండలం పిఎస్సిఎస్ కార్యాలయంలో డిసిఎంఎస్ డైరెక్టర్ గా పదవి స్వీకారం చేశారు గండవరం సురేష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు నాయకులు సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ తనకి ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే కొల్లేటి సంజీవయ్యకి కృతజ్ఞతలు తెలియజేశారు గత 10 సంవత్సరాలుగా టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీతో పోరాడి పార్టీని నడిపించినందుకు పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో వైసీపీ తడమండలం పార్టీ కరణ కొలవి రఘు మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మొట్టమొదట వచ్చినటువంటి వారు తిరుమూరు రవిరెడ్డి గారు మన గద్దగొండ సురేష్ రెడ్డి గారు అట్ట తర్వాత ఈ పార్టీకి మెయిన్ నాయకులుగా ఫస్ట్ వచ్చింది రాజారెడ్డి గారు దూరు బాలచంద్రారెడ్డి గారు అందరూ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది అది దేని భయపడ్డారు భయపడకుండా చాలా మంది ముందుండి నడిచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి ఎంతో ఇజ్జేసింది ముఖ్యంగా ఈ సభ జరుపుకుంటున్నామంటే ఇక్కడ మనకు ఒక అతిథి లేడు ఆయనే మన డైనమిక్ ఎమ్మెల్యే కిలివేట్ సంజయవే గారు లేరు ఆయన లేని లోటుని మనం తీర్చలేకుంటున్నాం ఈ రోజు నుండి ఆయన బాగుండేది చాలా సంతోషపడి ఉండేవాడు ఎమ్మెల్యే గారు పదవులు ఇచ్చేటప్పుడు నిజమైన కార్యకర్తలకి ఫస్ట్ నుంచి ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ చూసిస్తూ ఉన్నాడు ఇంకా కూడా రానోళ్ళకు కూడా అందరికి ఒకేసారి రావు అయిన తర్వాత ఒకరికి ఒకరికి ఇస్తా వస్తున్నాడు ఆయన ఈ మాదిరి ఎమ్మెల్యే కూడా ఉండడం మనకి ఎంతో గర్వకారణం అదే విధంగా మన సురేష్ రెడ్డి గారు ఈ పార్టీ కోసం ఈ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కోసం అయితేనేమి మన దీని కోసం అయితేనేమి చాలా కష్టపడి పని చేశారు ఈ ఒక్క డైరెక్టర్ వాళ్ళ నాయన ఉండేవాళ్ళంట ఆనవాళ్ళతో వేమాడి రామచంద్రారెడ్డి ఆనవాళ్ళు వాళ్ళందరితో ఈ డైరెక్టర్ రావాలంటే అప్పుడు చాలా పెద్ద గొప్ప ఈ రోజుట్లో ఈ డైరెక్టర్ వాళ్ళ నాయన తర్వాత సురేష్ రెడ్డికి రావడం నేను చాలా గర్వంగా ఉంది నాకు ఇటువంటి పదవి నిజమైన కార్యకర్తకు వచ్చిందని నేను ఎమ్మెల్యే గారు గుర్తించాడని సంతోషపడుతున్నాను నాకు ఈ యొక్క డిసిఎంఎస్ డైరెక్టర్గా ఈ అవకాశం కల్పించినటువంటి మన శాసనసభ్యులు శ్రీ సంజీవ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఈరోజు ఈ యొక్క మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ విచేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలతో పోరాడి మనందరం కూడా ముందుంచి నడిచిపించినందుకు మనకు పార్టీ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని కోరు